సో మన మంతినిలో ఒక లాయర్ దంపతులని చాలా దారుణంగా రోడ్డు పైన జనాలందరూ చూస్తుండగా కిరాతకంగా నరికి చంపేశారు. నిజంగా అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసుకుంటే బేస్ చేసుకొని అంటే సైకలాజికల్ అంటే ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుందా వీళ్ళు ఇలాంటి కేసెస్లో కూడా? అండ్ రేపటికి అండ్ ఈ మంతిని దంపతుల హత్య కేసు అంటే చాలామంది లాయర్లు మన సొసైటీలో మంచి చేద్దామని ఏదో అంటే ఎయిమ్స్ గోల్స్ పెట్టుకొని వస్తారు. సొసైటీలో మనం మంచి పేరు తీసుకురావాలి, మన సొసైటీని బాగుపరచాలి అని ఒక్కొక్కరికి ఒక ఎయిమ్ ఒక గోల్ ఉంటుంది లాయర్స్. మరి రేపటికి వచ్చే లాయర్ల మీద కూడా ఈ ప్రభావం అనేది ఉంటుందా? ఇప్పుడున్న లాయర్లపైన కూడా ఎంతవరకు ఆ ప్రమాదం ఉంటు ప్రమాదం అని అండ్ ప్రభావితం కూడా ఎలా ఉంటుందని? అంటే సైకాలజీలో పీటీఎస్డి అంటారు. పీటీఎస్డి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే గతంలో ఏదన్నా ఒక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్ చూసినా, విన్నా, ఫేస్ చేసినా, ఎక్స్పీరియన్స్ అయినా, గుర్తుపెట్టుకో, ఒక యాక్సిడెంట్ అయినా, యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి ఆ ట్రామాటిక్ మెమరీ ఉంటుంది. అది చూసినా, విజువల్గా చూసినా లేదా నేరుగా కళ్ళతో చూసినా, విన్నా దాని గురించి, ఢిల్లీలో జరిగినటువంటి ఆ రేప్ కేసు ఎంతమందిని కదిలించిందంటే మొత్తం ఢిల్లీలో వాలంటరీగా అంతా వచ్చి కూడా పోలీసులు అంత లాఠీచార్జ్ చేస్తూ కూడా ఎదుర్కొన్నటువంటి సంఘటన సభ్య సమాజాన్ని ఎంత కదిలించింది. అది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే మన జీవితంలో ఏదైనా మనకి జరిగిన ఎక్స్పీరియన్స్ మాత్రమే కాకుండా మనం విన్నవి, చూసినవి లేదా అనుభవంతో తెలుసుకున్నవి లేకపోతే ఎవరి ద్వారా తెలుసుకున్న విషయాల్లో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనమాట. ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అన్నది మనకి ఇవాళ అక్కడ న్యాయవాదులు దంపతులు మర్డర్ ఏదన్నా, ఇది రేపు పొద్దున ఎవరన్నా మీరు అన్నట్టు ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ అస్పైరింగ్ అడ్వకేట్స్ ఎవరైనా కానీ లైఫ్లో ఏదైనా ఛాలెంజింగ్ స్పిరిట్తోని సమాజానికి ఏదో చేయాలి లేదా న్యాయవాద వృత్తిలో నేను నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఒక భావజాలం ఉంటుంది చూడండి, దాన్ని ట్యాంపర్ చేసే అవకాశం 100% ఉంటుంది. రేపు పొద్దున వాళ్ళు కూడా నార్మల్గా కేసులు కొట్లాడము, వాగ్వాదాలు జరుగుతాయి, కానీ కొన్ని రిస్క్ మేనేజ్మెంట్ ఉంటాయి, కొన్ని రిస్క్ ఉంటాయి, కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో కూడా మీరు ఫైట్ చేయాల్సి వస్తుంది అంటే చట్టపరంగా. అలాంటప్పుడు రేపు నాకు ఇటువంటి ఇన్సిడెంట్ జరగదు అన్నటువంటి ఆలోచనని వాళ్ళు తీసిపెట్టేటువంటి అవకాశం సందర్భాలు తక్కువగా ఉంటాయి. మీరు చూడండి, ఎక్కువగా మోలెస్ట్రేషన్ కేసెస్, అమ్మాయిలు చిన్నప్పుడు మోలెస్ట్రేషన్ అయిన వాళ్ళు, రేప్ అటెంప్ట్ అయిన వాళ్ళు, రేప్ చేయబడిన వాళ్ళు జనరల్గా ఇటువంటి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్కి ఎక్కువ విపరీతంగా ప్రభావితం అవుతారు. ఎందుకంటే నేను చాలామంది ఇట్లాంటి మోలెస్ట్రేషన్ కేసెస్, రేప్ అటెంప్టెడ్ కేసెస్, ఫ్యామిలీ మెంబర్స్ బాగా ప్రేమించిన వాళ్ళు, బాగా దగ్గర సంబంధితులు ఇట్లాంటి పని చేసినప్పుడు మనకు ఒక దిగ్భ్రాంతి ఉంటుంది. మనం ఎంతగా నమ్మినటువంటి వ్యక్తి మన పట్ల అనుకోని విధంగా అనూహ్యంగా ప్రవర్తించినప్పుడు దాని ఇంపాక్ట్ మనకి సీరియస్ థాట్ ప్రాసెస్ మీద, మన ఫీలింగ్స్ మీద, మన ఎమోషన్స్ మీద, మన ఈవెన్ మన హార్మోన్స్ మీద కూడా చాలా సివియర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనిషికి ప్యానిక్, నర్వస్నెస్ కానీ, డిప్రెషన్ కానీ, ఫియర్, ఫోబియాస్ వచ్చేటువంటి అవకాశం కానీ, ఒక్కొక్కసారి అయితే చాలామంది ఆ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి హిస్టరీ కూడా ఉంది. సో దీని ప్రభావం సభ్య సమాజంలో ముఖ్యంగా న్యాయవాదులను మాత్రమే కాకుండా కొంతమంది ఇప్పుడు లైఫ్లో రిస్క్ ప్రొఫెషన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు రేపు పొద్దున ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి కూడా మీరు ఒకసారి ఆలోచించండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలామంది రిస్క్ జాబ్ చేస్తారు. నేరస్తుల్ని, కరడుగట్టినట్టు నేరస్తుల్ని కూడా అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అవునా? మర్డర్స్ చేసిన వాళ్ళు, నేను ఎంతోమంది మర్డర్స్ చేసిన వాళ్ళని నేను కౌన్సిలింగ్ చేశాను. 4 మర్డర్లు చేసిన వాళ్ళు మెడకాయని నరికేసి కాలుతో ఫుట్బాల్ ఆడుకుంటూ పోతుంటారు హైదరాబాద్ బేగం బజార్లో, పేర్లు చెప్పడం మంచిది కాదు. వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్తో నేను కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళు మెడకాయ నరికేసి చూడండి, కోల్డ్ బ్లడెడ్, 4 స్నేహితులు కలిసి ఎవరినైతే చంపారో వాడింట్లో భోజనం చేసి వాడి భార్యతో రాఖీ కట్టించుకొని వాడితో బయటికి వెళ్ళి వాడి మెడకాయ నరికేసి వాడి మెడకాయని సభ్య సమాజం అంతా చూస్తుండగా ఫుట్బాల్ లాగా తన్నుకుంటూ తీసుకెళ్తుంటే దిగ్భ్రాంతికరమైన వాతావరణం ఏర్పడింది. నేను అక్కడ ఉన్నటువంటి సొసైటీలో వ్యక్తుల్ని కలిశాను, మాట్లాడాను, ఆ మర్డర్ చేసిన వాడిని కూడా నేను కౌన్సిలింగ్ చేశాను. సో వాడిని కూడా కొంతకాలం తర్వాత చాలా దారుణంగా చంపబడేశారు రోడ్డు మీద. సో ఈ దిగ్భ్రాంతికరమైనటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో కేవలం న్యాయవాది వృత్తులనే కాదండి, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సెన్సిటివ్ జాబ్ ఇది. ఎందుకంటే ఈ రౌడీ షీటర్స్కి, క్రిమినల్ థాట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా పొలిటీషియన్స్ది సపోర్ట్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని శాసించగలిగేటువంటి రైట్స్ వాళ్ళకు ఉన్నా కానీ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తారు? సో ఇక్కడ మనకు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నప్పుడు ఏంటంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సమాజంలో ప్రతి వ్యక్తి అండి, కేవలం ఒక వ్యక్తే కాదు, ఒక వ్యక్తి బ్యాక్గ్రౌండ్ చూసి అయ్యో ఎందుకు వచ్చింది రేపు పొద్దున అలా అవుతుందేమో, నా లైఫ్ కూడా అట్లా అవుతుంది అన్నట్టు పర్సనలైజ్ చేసుకునే సెన్సిటివ్ ఫీలింగ్స్ తినేవాళ్ళు సభ్య సమాజంలో లేరా చెప్పండి?
ఇవాళ ఇది రాజకీయ అండదండలు ఉన్నాయని ఫస్ట్ డేనే వచ్చేసింది అలా చెప్పి. ఈవినింగ్ కల్లా ఏ పొలిటీషియన్ ఉన్నాడు, ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, చివరికి వాళ్ళు ఆ మర్డర్ చేసిన వాడు ఏ పొలిటికల్ లీడర్తో ఉన్నాడని కూడా మనకు సోషల్ మీడియాలో వచ్చింది. సో రేపు పొద్దున ఎవడైనా మీ ల్యాండ్ కబ్జా చేశాడు లేకపోతే మీ ఇంటి మీ ప్రాపర్టీ కబ్జా చేశాడు అన్నప్పుడు ఇటువంటి దిగ్భ్రాంతికి లోను గారా చెప్పండి. అదొక టెంపుల్ గురించి ఏదో ఇష్యూ అనేది నాకు పూర్తిగా తెలియదు. ఒక టెంపుల్ ఇష్యూ మీద ఆ చనిపోయిన న్యాయవాది ఏదో దాని మీద ఫైట్ చేస్తున్నారు. సో కాబట్టి దానికి ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది దానికి సంబంధించింది. సో ఇవాళ ఈ సమాజంలో ఒక అన్సర్టనిటీ అని చెప్పొచ్చు. మీరు మీ సొంత అంటే మీ సొంత ల్యాండ్ కావచ్చు, మీ సొంత ప్రాపర్టీ గురించి కూడా మీరు న్యాయపరంగా చట్టబద్ధంగా కొట్టాడాలంటే కూడా మీకు ఇటువంటి భయాలు రావాలనేది ఏం గ్యారంటీ లేదు సార్. ఎవరికైనా అది దిగ్భ్రాంతికరమైన విషయం. మీరు గతంలో కూడా అక్కడ హైవేలో కూడా ఒక రోడ్డు మీద ఒక అతన్ని చంపేశారు నిర్దాక్షిణ్యంగా, ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటుంది. అది కూడా మొత్తం సీసీ కెమెరాలో వచ్చింది అది కూడా. సో ఒక సోషల్ అన్సర్టనిటీ, లీడర్షిప్ ఫెయిల్యూర్ అని కూడా చెప్పచ్చు సార్. ఇది కేవలం పీటీఎస్డీకి మాత్రమే కాకుండా సోషలాజికల్ యాంగిల్, సామాజికంగా ఏంటంటే ఒక దృఢమైన నాయకత్వము, అక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే స్ట్రిక్ట్గా ఉంటుందో ఇటువంటి ఇన్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే దీని వెనుక రాజకీయ హస్తాలు ఉన్నాయి, రాజకీయ పరమైనటువంటి పక్షపాతంతో ఇది జరుగుతుంది పర్యవేక్షణ అన్నది ఇప్పుడు ఆల్రెడీ మనకు సోషల్ మీడియాలో వస్తుంది. సో దీనివల్ల చాలామంది రిస్క్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు, లేకపోతే లైఫ్లో అడ్వెంచర్ చేయాలనుకున్నవాళ్ళు, సమాజానికి ఏమైనా చేయాలనుకున్నవాళ్ళు, లేదా తను ఒక ఉన్నతమైన స్థాయి గుర్తు సంపాదించుకోవాలనుకున్న అందరూ కూడా ఇది దిగ్భ్రాంతికరమైనటువంటి ఇన్సిడెంట్ అని చెప్పచ్చు. జనరల్గా ఒక లాయర్ ఏదన్నా ఇలాంటి ఏంటి క్రిమినల్ కేసెస్ కానివ్వండి, కాంప్లికేటెడ్ కేసెస్ ఏం తీసుకున్నా కూడా నాకు తెలిసి వాళ్ళకు కూడా అంటే ఒక భయం అనేది ఉంటుంది లోపల రేపటికి. అంటే నిజంగా వీళ్ళకి ఉండే డిజార్డర్స్ ఏంటి లాయర్స్ కూడా, అంటే అంత భయం ఉండే కూడా కేసును ముందుకు తీసుకెళ్ళాలి, కేసు గెలవాలి, రేపటికి ఒక అంటే నన్ను రేపటికి నన్ను కూడా ఏదో చేస్తారు కావచ్చు అని ఒక భయం అనేది ఎప్పటికీ ఉంటుంది. అది ఇప్పుడు ఇలాంటి కేసెస్ చూసుకుంటే మీరు ఇప్పుడు మనం ఇప్పుడు ఏ రీసెంట్ నిన్న జరిగిన ఏదైతే హత్య కేసు ఉందో మంత్రిలో, సో అలాంటి చాలా కేసెస్ లాయర్స్ వచ్చి అంటే వాదిస్తూనే ఉంటారు కదా. సో వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే లాయర్స్ని మనము డిజార్డర్ కింద చూడలేము సార్. ఎందుకంటే డిజార్డర్ అంటే సైకలాజికల్గా ఎలా ఉంటారు వీళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే, లేదు ఇప్పుడు లాయర్స్ కూడా చాలామంది కూడా వాళ్ళు నాకు నా బ్యాచ్మెంట్స్ అంటే నాతో పాటు డిగ్రీ చదివిన వాళ్ళు నిన్న మొన్న టూ త్రీ డేస్ బ్యాక్గా నాకు కలిసిన వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటారని వాళ్ళే చెప్తారు. అంటాము అంటే ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి ఉంటుంది. ఎందుకు వాళ్ళు వాళ్ళ అనుభవంతోనే మనకు చెప్తారు. అది మనం ఏదో చేసేద్దాం అనుకుంటాం కానీ కొంత ఇన్వాల్వ్మెంట్ తర్వాత మనకు కూడా థ్రెట్స్ వస్తాయి. కొన్ని వాళ్ళ నేర చరిత్ర కూడా చూస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏ కేసులో అయితే వీళ్ళు చాలా దూకుడుగా వెళ్తుంటారో అవతల వాళ్ళ ప్రొఫైల్ కూడా చూస్తారు. వీళ్ళు చూసినప్పుడు వీళ్ళకి ఎక్కడో ఒక ఆత్మరక్షణలు పడిపోతారు. ఎందుకంటే వీళ్ళకి కుటుంబం ఉంటుంది. రేపు పొద్దున వీళ్ళకి ఏమైనా అయితే ఎవరు పట్టించుకుంటారు అనేటువంటి ఒక ఆర్డినరీ ఒక కామన్ మ్యాన్ థింకింగ్ ఉంటుంది. సో కాబట్టి చాలామంది న్యాయవాదులు కూడా ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్నటువంటి కేసెస్, అది లిటిగేషన్ కేసు కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కూడా కావచ్చు, వీటిలో ఎప్పుడైతే వాళ్ళు తల దూరుస్తారో వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రొటెక్షన్తోనే వెళ్తారు సార్. వాళ్ళు అంటే కేసులో ఎంతవరకు వాళ్ళు న్యాయపరంగా వెళ్ళగలుగుతారు, ఒకవేళ వెళితే అక్కడ నుంచి అటువంటి పరిణామాలు ఏముండొచ్చు అన్నది దృష్టిలో పెట్టుకోకుండా ఏ అడ్వకేట్ వెళ్ళడు ఇందులో మాత్రం వెళ్ళారు నాకు తెలిసి. ఒకవేళ వెళ్ళారంటే వాళ్ళకి చాలా హై ప్రొఫైల్, వాళ్ళకి ఒక హై లెవెల్ ప్రొఫైల్ అంటే వాళ్ళకు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆ స్థాయికి రావాలంటే వాళ్ళు కనీసం వాళ్ళకి 50 ఏళ్ల వయసు వచ్చి ఉండాలి. ఒక 50 ఏళ్ల వయసు వచ్చినటువంటి అడ్వకేట్ స్థాయి వాళ్ళ ఆలోచన, వాళ్ళ పర్యవేక్షణ, ఆ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ప్రాసెస్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఎట్లా వాడతారు అన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ జోలికి కూడా ఈ క్రిమినల్స్ వెళ్తారా లేదా గ్యారంటీ లేదు. ఎందుకంటే వీళ్ళు ఆ జోలికి వెళ్తే వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కావచ్చు, అలాంటి కేసెస్లో వీళ్ళ మీద సీరియస్గా పర్యవేక్షణ జరగచ్చు. సార్ మీరు అన్నట్టు న్యాయవాద వృత్తిలోనే కాదు ప్రతి వృత్తిలో కూడా మీకు రిస్క్ ఉంటుంది సార్. హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటుందా, పేషెంట్ కొంచెం అటు ఇటు అయ్యాడు, అందుకే చూడండి ఈ రోజు కూడా మీరు డాక్టరు, పేషెంట్ పూర్తి స్థాయిలో కోలుకుంటాడు అన్నప్పుడు కూడా మనం ప్రయత్నం చేద్దామండి, చూద్దాం మనం చేస్తున్నాము, రికవర్ అవుతున్నాడు పేషెంట్ ఓకే అని చెప్తారు తప్ప మీకు అబ్బాయి రికవర్ అవుతాడని చెప్పాడు. ఒకవేళ సడన్గా జరగందేమో జరిగితే మీరు ఇందాక రికవర్ అవుతారని చెప్పారు, నిన్న చెప్పారు, మొన్న చెప్పారు అన్నది చాలా వైలెన్స్ తయారవుతుంది. సో ఏ ఫీల్డ్లో అయినా మీకు రిస్క్ ఉంటుంది సార్. మీకు రిస్క్ లేని ఫీల్డ్ ఉంటుంది. ఈ యాంటీ సోషల్ థాట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే సభ్య సమాజంలో మన రాష్ట్రంలోనో పక్క రాష్ట్రంలో కాకుండా అన్ని చోట్ల ఉంటారు ఇవాళ. సో ఇవాళ సమాజంలో నేర ప్రవృత్తి పెరగడం కారణం కూడా ఏంటంటే క్రిమినల్స్ ఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ దే కెన్ మేనేజ్ ద లా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ అంతమంది జనాలు చూస్తుండగా వాహనాలన్నీ ఆగిపోయి నడి రోడ్డు పైన అంత కిరాతకంగా అంటే ఈ నరికేటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ అంటే మర్డర్స్ చేసేవాళ్ళు సైకలాజికల్గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండి, సింప్లీ సేయింగ్ ఇస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే సంఘ విద్రోహ శక్తులు. అయితే ఈ సంఘ విద్రోహ శక్తుల కంటే వీళ్ళకి ఎవరైతే అండదండలు ఇస్తారు చూడండి. ఇప్పుడు నేను అయితే నేను యాజ్ అ సైకాలజిస్ట్ చెప్తున్నాను సార్,
వాళ్ళు చంపిన వాళ్ళు ఇద్దరు వాళ్ళకు ఉన్నటువంటి ఎమోషన్, క్రిమినల్ థాట్, విండిక్టివ్నెస్ కంటే వాళ్ళ వెనక ఒక ఒక ఫోర్స్ ఉంది, లేదా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే రేపు పొద్దున నేను ఈ క్రైమ్ చేసి కూడా నేను బయటపడగలను. ఆ దంపతుల్లో ఆ భార్యను కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. చూడండి, వీడియో లేదు నిజంగా ఒక రకంగా మంచిది, ఎందుకంటే అది చూడలేము మనం. ఇంకా ఒక మహిళని కూడా చంపేశారంటే అసలు వాళ్ళని క్రిమినల్స్ కింద కూడా మనం చూడకూడదు. వాళ్ళు ఇంకా దే ఆర్ బియాండ్ దే కెన్ దెర్ ఇస్ నో టెర్మినాలజీ ఫర్ సచ్ పీపుల్. ఎందుకంటే అసలు వాళ్ళ ఎంత కక్ష ఉండి ఎంత, దానికి కూడా చాలా రకాల ఎనాలిసిస్ వచ్చినాయి. నిజమో కాదు మనం ఈ టైంలో చర్చించడం కరెక్ట్ కాదేమో, కానీ ఒక 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 సైకలాజికల్ వెండిక్టివ్ థాట్ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్ ఆర్ సమ్ ప్రాపర్టీ. దెర్ ఈస్ సమ్ మ్యాసివ్, దెర్ ఇస్ సమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ క్రిమినల్ థాట్ అండ్ హిస్టరీ ఈస్ ఇంబైబ్డ్ ఇన్ దిస్ కేస్ అని కూడా ఒక అనాలిసిస్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్ ఒకదని చెప్పారు, ఆ కోణంలో కూడా మేము పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. కానీ అంత వైలెంట్గా చంపి రెండు మూడు బస్సులు అక్కడ రోడ్డు మీద వెళ్ళిన బస్సులు ఆపేశారు. చాలామంది పెడెస్ట్రైన్స్ వెళ్తున్నారు, టూ వీలర్ వాడు కూడా వెళ్తున్నారు, పెడెస్ట్రైన్స్ వీడియోస్ కూడా వచ్చినాయి. సో అంత మ్యాసివ్గా చంపారు అంటే వాడు డ్రైవర్ను వదిలేశారు. చూడండి, డ్రైవర్ను వదిలేశారు, ఈయన చంపారంటే వాళ్ళ పర్సెప్షన్ టువర్డ్స్ ద ఫ్యామిలీ ఎంత వైలెంట్గా ఉంది, ఎంత వైలెంట్గా, ఎంత వెండిక్టివ్గా ఉంది. సో ఇందులో వాళ్ళ మైండ్ సెట్ వెనక వాళ్ళ యాంటీ సోషల్ థాట్స్, క్రిమినల్స్ అయితే మన మీద కూడా వాళ్ళ నేర చరిత్ర కూడా ఉంది ఆల్రెడీ మనం వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. కానీ వాళ్ళ వెనక ఎవరైతే ఈ ఫోర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని కావచ్చు, పొలిటికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎందుకంటే ఆధారాలు లేవు కాబట్టి మనం బ్లేమ్ చేయకూడదు. ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండవచ్చు, కానీ వాళ్ళు వీళ్ళకంటే డేంజరస్ అండి అకార్డింగ్ టు ద సైకాలజీ. ఎందుకంటే వాళ్ళు అంత ధైర్యంగా ఎట్లా చంపుతారు చెప్పండి, అంత ధైర్యంగా చంపుతున్నాడంటే చట్టాన్ని మేనేజ్ చేయగలను. అంటే వాడు యాంటీ సోషల్ థాట్స్లో వాడికి సామాజిక అవగాహన కూడా లేదు. అంటే నేను తప్పు చేస్తున్నాను, రేపు పొద్దున్న నాకు ఒకవేళ నిజంగా లా అండ్ ఆర్డర్లో నేను ఎదుర్కొంటున్న లైఫ్ అంతా పోతుంది, నేను ఒకవేళ డబ్బు సంపాదించేటప్పటికి నేను ఏ ముసలో ఉన్నాయో జైల్లో నుంచి బయటకు వస్తాను, ఈ లోపల నా ఫ్యామిలీ ఏమైపోతుందంటే కనీస అవగాహన కూడా లేదంటే వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదండి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మేము చనిపోయినా పర్లేదు అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయిన వాడికి మీరు ఏం చేస్తారు చెప్పండి. ఒక మనిషి చనిపోయినా పర్లేదు, నేను చనిపోతే పర్లేదు, నేను చచ్చిపోయినా నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవాడు, వాడు డ్రగ్ అడిక్ట్ కావచ్చు, రేపిస్ట్ కావచ్చు, మర్డరిస్ట్ కూడా కావచ్చు, కానీ వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇటువంటి క్రిమినల్, ఇటువంటి సైకాలజీ ఉన్న వాళ్ళు ఎవరు వెనక నుంచి యూజ్ చేస్తున్నారు, ఇటువంటి వ్యక్తులు సమాజంలోకి ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారన్న విషయాన్ని ఫస్ట్ వాళ్ళకి పడాలి పనిష్మెంట్. మ్యాసివ్ మ్యాసివ్ అండ్ వెరీ సీరియస్ పనిష్మెంట్ వాళ్ళకి పడాలి. ఇలాంటి అంటే క్రిమినల్ మైండ్స్ ఉండే వాళ్ళకి, హత్యలు చేసే వాళ్ళు, ఈ మర్డర్ చేసే వాళ్ళకి, వీళ్ళకు ఒక ఏం ఒక గోల్స్ అంటే ఏమి ఉండవు. నేనైతే చెప్తాను, నేను క్రిమినల్స్తో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నేను కౌన్సిలింగ్ చేశాను. మర్డర్స్ చేసిన వాళ్ళు హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ మర్డర్స్, క్రిమినల్ మర్డర్స్ చేసిన వాళ్ళు, క్రిమినల్స్ని నేను కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళతో మీరు మాట్లాడితే మీకు ఆశ్చర్యం వేస్తుంది, నవ్వుతారు అసలు. నాకు వీడా క్రిమినల్ అని మీకు అనిపిస్తుంది, వాళ్ళు తాగితేనే క్రిమినల్ సార్. వాళ్ళు నార్మల్ కాన్షియస్లో ఉన్నప్పుడు వాళ్ళంత క్రైమ్ వాళ్ళ కాన్షియస్ బ్రెయిన్లో అంత స్ట్రాంగ్గా ఇంజెక్ట్ ఉండదు వాళ్ళకి. ఎప్పుడైతే మీరు చాలామంది గుర్తుపెట్టుకోండి, ఈ మర్డర్స్ చేసేవాళ్ళు ఆఫర్ మర్డర్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు సార్. వీళ్ళు ఆఫర్ మర్డర్ అంటే మీరు డబ్బులు ఇస్తారు వాళ్ళకి. వాడికి డబ్బులు ఇచ్చినప్పుడు వాడు ఎవరున్నా ఎంతమంది, నేను ఒక రౌడీ షీటర్ నేను కౌన్సిలింగ్ చేశాను, కుకట్పల్లి ఉంటాడు, వాడికి డబ్బులు ఇస్తే వాడు ఎవరినైనా ఒక్కడ పోయి చంపుతాడు. వాడు మీకు డబ్బులు ఇవ్వలేదు, వాడితో మీకు రోడ్డు మీద వెళ్తున్నారు, చిన్న యాక్సిడెంట్ అయింది, బైక్ గుద్దింది అనుకోండి, వాడు ఎంత కొట్టినా వీడు ఏం రియాక్ట్ కాడు. ఎంత విచిత్రమైన మనసుతుంది చూడండి. ఈవెన్ మీకు టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాడిని టాప్ లిస్ట్లో పెట్టుకున్నారు వాడిని. సో వాడు సింపుల్గా ఒకసారి ఎవరో ఒక కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ ఎవరినో మర్డర్ చేయమని ఆఫర్ చేస్తే ఒక ఫంక్షన్లో కలిశాడు. అంతమంది ఉన్నారు, అంతమంది ఫంక్షన్లో ఉన్నాడు. ఆ ఫంక్షన్లో కలిసి కార్పొరేటర్ నమస్కారం చెప్పాడు, మంచిగా మాట్లాడాడు, అన్న పక్కకు 2 నిమిషాలతో మాట్లాడాలని కూడా ఆయన పక్కకు వచ్చాడు. ఆ టెంట్ పక్కకు తీసుకెళ్ళి అక్కడే మెడకాయ కూసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు బాడీ అక్కడే ఉన్న సంగతి ఎవరు చూసుకోలేదు చీకట్లో. అప్పటిదాకా ఆయనతో నుండి భోజనం చేశాడు, ఆఫర్ మర్డర్ తీసుకొని డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళాడు, చంపేశాడు. ఎవ్వరు చూడలేదు అసలు అంత పెద్ద ఫంక్షన్లో. జస్ట్ టెంట్ వెనక ఏదో పర్సనల్గా మాట్లాడాలని తీసుకెళ్లారు, ఎవ్వరు చూసుకోలేదు, అక్కడే ఉంది, మార్నింగ్ డెడ్ బాడీ దొరికింది. సో అతన్ని మీరు రోడ్డు మీద ఏదైనా చిన్న ఇష్యూలో కొట్టారనుకోండి, అతను పట్టించుకోడు. ఇట్లా ఆఫర్ మర్డర్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు సార్, ఎందుకంటే వాళ్ళకి ఉపాధి ఉండదు, వాళ్ళకి ఏంటి సర్వైవల్ ఉండదు, రెండోది లైఫ్ మీద అవేర్నెస్ ఉండదు. సో ఇటువంటి వ్యక్తుల్ని నేను కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీ బేస్డ్ ఒక ఫైనాన్షియల్ ఇన్కమ్ డెవలప్ చేయమని చెప్పేసి ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు.
ఆ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్లో భాగంగానే నేను క్రిమినల్స్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళ కులవృత్తులు ఉంటాయి చూడండి, వాళ్ళ కులవృత్తులకు సంబంధించిన విషయాలు వాళ్ళకు ఉపాధి కలిగించాలని ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్లో నేను క్రిమినల్స్ అందరినీ కలవాల్సి వచ్చింది. అప్పుడు నేను చేసి నేను చాలా క్లోజ్ అసోసియేటే చేశాను, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ వరకు చేశాను. సో వీళ్ళందరూ వెనక నిజంగా అంత క్రిమినాలిటీ ఉంది అంటే మాత్రం చాలామంది ఇగ్నోరెన్స్లో క్రైమ్ చేసిన వాళ్ళు ఎక్కువ చూశాను నేను. రెండో విషయం ఏంటంటే ఇట్లాంటి ఆఫర్ మర్డర్స్ అనమాట, వాళ్ళు ఖాళీగా ఉన్నా కానీ ఎవడో కూడా వస్తాడు, ఎవడో కూడా వచ్చి పలానా చోట పలానా ఉంది డబ్బులు ఇస్తామని కానీ వీళ్ళు మళ్ళా వీళ్ళ సబ్కాన్షియస్లో ఉన్న ఇన్స్టింక్ట్ క్రైమ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉంటుందో అది మళ్ళీ బయటకు వస్తుంది. సో ఇట్లా వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్లా చేయకూడదని చెప్పేసి వాళ్ళకి ఒక ఆక్యుపేషన్ ఉండాలని ట్రై చేసాం అప్పుడు. బట్ మనం ట్రై చేసినంత మాత్రం అది నిజంగా జరగదు, దానికి ఎన్వైరన్మెంట్ ఒక సిస్టమ్ ఉంటుంది, అది చాలా ప్రొవోక్ చేస్తుంది వాళ్ళు మళ్ళీ క్రైమ్ చేసేటట్టు, ఎందుకంటే వాళ్ళకి ఉపాధి ఉండదు. సో కాబట్టి వాళ్ళు ఈ క్రిమినల్ థాట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు బై బర్త్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ వాళ్ళకన్నా ఎక్కువగా వాళ్ళకి ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, వాళ్ళు ఎట్లన్నా బతకాలి కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి ఇన్స్టింక్ట్తో కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో ఇట్లా రాజకీయ నాయకులు లేకపోతే ఎవరిదైనా అండదండలు. ఇప్పుడు నయీం కేసు చెప్పండి ఏమైంది, నయీం కేసులో పోలీస్ సపోర్ట్ ఉంది, పొలిటిషియన్ సపోర్ట్ ఉంది, ఎన్ని వందల వీడియోస్లో చెప్పండి. సో అలాంటప్పుడు వాళ్ళని అది కంచె చేయని వేసినట్టు వాళ్ళలాంటి వాళ్ళే సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎవరు భయం ఉంటుంది చెప్పండి. సో క్రిమినల్ థాట్ అన్నది మీకు నాకు ఉండదని కూడా మీరు అనుకోవద్దు సార్. మన సర్వైవల్ కోసం మనం మన ఇన్స్టింక్ట్స్ కోసము మనం మన దగ్గర ఉంటుంది, అది మన మనలో ఉన్నటువంటి థాట్ ఉంటుంది, అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. కానీ ఎన్విరాన్మెంట్ చాలా ఫోకస్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల చాలామంది క్రిమినల్స్ కింద మారేటువంటి అవకాశం సైకాలజికల్ డైమెన్షన్లో చెప్పొచ్చు నేను.